ఎవరెవరు గొడవలు అవుతుండే చైన్ దగ్గర గొడవలు ఇవాళ చాలా వరకు నిలవరించగలిగాం కదా మీరు మీరు ఆలోచించండి ఇవాళ చాలా వరకు నిలవరించారు అవసరం బట్టి వేగుతూ ఉంటాయి అది సార్ అది అవసరం ఎప్పుడు అప్పుడు లేస్తా ఉంటాయి అది మీలాంటి మీడియా వాళ్ళు అట మాట్లాడుతుంటారు నేనే మాట్లాడే వాస్తవమే కదా రైట్ ఎనీవే తులసిరెడ్డి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం తులసిరెడ్డి గారు నమస్కారం అండి అంటే ఎందుకు మోడీ గారు ఇప్పుడున్న సందర్భంలో సరే కాంగ్రెస్ ని అంటే ఒకటి మీకు గుర్తు చేస్తున్నా నాకు తెలిసి బహుశా మూడో బడ్జెట్ ప్రసంగంలో అనుకుంటా మొదటి దఫా ఎన్నిక అయిన తర్వాత మూడో బడ్జెట్ మూడోదే అనుకుంటున్నాను నేను సబ్జెక్టు కరెక్షన్ మూడోదే మాట్లాడిన బడ్జెట్ ప్రసంగంలో మూడోదో రెండోదో బడ్జెట్ ప్రసంగానికి నిన్న మాట్లాడిన దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అంజయ్య గారి వ్యవహారం పివి నరసింహరావు వ్యవహారం ఎన్టి రామారావు వ్యవహారం బొమ్మాయి వ్యవహారం ఆ వ్యవహారం ఈ వ్యవహారం ఈ మొత్తం అదే స్పీచ్ నా అనుమానం స్పీచ్ కాపీ ఏమైనా పాతొచ్చి అక్కడ పెట్టారేమో అనిపించేలాగా అనిపించింది అది ఒకటి రెండోది ఎందుకు అంతగా అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన గురించి ఆ రకంగా మాట్లాడడం అసందర్భంగా అనిపించింది వీలే కదా చేసిందంతా బీజేపీకి కాంగ్రెస్ కలిసే కదా చేసే ఎందుకు దాన్ని గుర్తు చేశారనుకుంటున్నారు మీరు చెప్పినట్లు రాష్ట్ర విభజన మీద ప్రధానమంత్రి గారు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు ఇది అనవసరం అప్రస్తుతం అసందర్భం ఇది పసలేని వాదన ఇది పలాయన వాదాన్ని సూచిస్తుంది మనము కోడి పందెంలో ఈ యొక్క పందెం కోడి పోటాడుతూ ఉంటుంది ఈ పారిపోయిన కోడి పారిపోయి దగ్గరలో ఉండే చెట్టు కానీ మిద్దె కానీకి ఒకరో కోని ఊరికి కూస్తూ ఉంటుంది అంటే పారిపోయిన కోళ్ళకు ఈ కూతలు ఎక్కువ అంతే కాబట్టి ఇక్కడ ఇది అత్త వచ్చిన ఆరు నెలలకు కోడలేడ్చినట్లు దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లు రాష్ట్ర విభజన జరిగింది ఎప్పుడు ఇప్పుడు మాట్లాడేది ఎప్పుడు 7.5 సంవత్సరాల క్రితం 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది దాని గురించి ఇప్పుడు ఈ 7.5 సంవత్సరంలో ఏమి చేశాము రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను ఆలోచన హామీలను ఏం చేశామని చెప్పేసి దాని గురించి చెప్పకుండా ఆ రోజు జరిగిన విధానం గురించి పోనీ జరిగిన విధానమైనా సరే మీరందరూ చెప్పినట్లు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అలాంటి అధికారంలో ఉంది బీజేపీ ప్రతిపక్షంలో ఉంది ప్రతిపక్ష పార్టీ సహకరించకుండా ఉంటే బిల్లు పాసే కాదు కాబట్టి జరిగిన విధానంలో కూడా బీజేపీ గనా దానికి అంగీకరించకపోతే బిల్లే పాస్ కాదు వచ్చేసి దానికి తోడు విభజన జరిగిన తర్వాత విభజన జరిగిన తీరు చూసిన తర్వాతనే కదా సుష్మా స్వరాజ్ గారు ఈ చిన్నమ్మ కూడా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పింది ఇది విభజన జరిగింది ఆ తీరును చూసిన తర్వాతనే దాని తర్వాతనే కదా వచ్చేసి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో చేసింది విభజన చట్టము విభజన తీరు చూసిన తర్వాతనే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని అంశాలు విభజన చట్టంలోని ఏ అంశాలు ఉన్నాయో అన్ని మీరు వచ్చేసి మేనిఫెస్టో పెట్టారు ప్రత్యేక హోదాకు వచ్చేసి 5 ఏళ్ళు ఇస్తామని చెప్పారు చట్టంలో దాన్ని ఇంకొక 5 ఏళ్ళు పొడిగిస్తాం తర్వాత రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తాం దాని తర్వాత వచ్చేసి ఇంకా మాట ఉన్నారు అవసరమైతే రాజ్యాంగ సవరణలు చేస్తాం ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఉమ్మడి రాజధాని గవర్నర్ కు విశేష అధికారాలు ఆర్టికల్ 371డీలు రాజ్యాంగానికి లోబడి లేవని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ క్లాజులను కోర్టులు కొట్టివేస్తే రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా బీజేపీ వాటి పునరుద్ధరిస్తుంది అంటే అవసరమైతే చట్టంలోని అంశాలు పేర్కొంటూ వాటికి ఇబ్బంది కలిగితే రాజ్యాంగాన్ని కూడా సవరిస్తామని మేనిఫెస్టో పెట్టారు తర్వాత పోలవరం గురించి ప్రస్తావించారు తర్వాత వచ్చేసి మౌలిక రంగ అభివృద్ధి కింద వైజాగ్ చెన్నై పారిశ్రామిక కాడర్ ఏర్పాటు చేస్తాం శీల ఆధ్వర్యంలో కడప జిల్లాలో బ్రాకెట్ బ్రహ్మణి స్థానంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తాం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం విశాఖ విజయవాడ మెట్రో రైల్ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు ఇవన్నీ కూడా విభజన